ఈరోజు మన యొక్క ధ్యాన భాగము మార్కు సువార్త 1:12-20 వరకు. ఇందులో మన అంశం ప్రభువుకున్న అధికారాలు. ఇందులో మన ముఖ్య భాగాలు 12-13 వచనాలు. మొదటి భాగం ప్రభువుకున్న శోధనపై ప్రభువుకున్న అధికారం. సో శోధనపై అధికారం, అది పార్ట్ 1. పార్ట్ 2 రెండవ భాగం 14-15 వరకు రెండో భాగం పాపంపై అధికారం. ఆ తర్వాత చివరిగా 16-20 వరకు ఆయనకి శిష్యులపై ఉన్న అధికారం. చెప్పండి, శోధనపై అధికారం, పాపంపై అధికారం, శిష్యులపై అధికారం. చూద్దాం ఏంటో అధికారాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్యమును దీవించి వాక్యమును ఎరొట్టి విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మొదటి అధికారాన్ని మనం గమనిద్దాం. రైట్, మొదటి దాన్ని చూద్దాం. 12-13 వచనాలు. దీని పేరేంటి? ఆశోధనపై అధికారం. దీంట్లో పాయింట్ 1 ఏంటంటే 12వ వచనం 13వ వచనం కలిపి నేను మీకు 3 పాయింట్స్గా విడగొట్టి చెప్తాను. దీంట్లో ఏముంటుందంటే వెంటనే ఉందా? ఉందమ్మా, మాట ఉందా? వెంటనే, వెంటనే, వెంటనే అనే పదం ఎందుకు వచ్చింది? ఈయన స్పీడ్ గాస్పుల్ అందిస్తున్నాడు. ఎవరు? మార్క్ గారు. ఎవరికి? రోమైలుకు. మర్చిపోయారా అప్పుడే? రోమీలకు. పుస్తకం చేతికి రాగానే మీ బుర్ర అలా వెలిగిపోవాలి. ఈ పుస్తకం ఎవరు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు అని తెలిసిపోవాలి. మర్చి గుర్తుందా? మర్చిపోయారు అప్పుడే? ఎవరు రాశారు? మార్కు. ఎవరికి రాశాడు? రోమీలకు. ఎందుకు రాశాడు? మర్చిపోయారా? ఎందుకు రాశాడు? యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏమన్నాడు? పరిచారకుడు. మనందరి కొరకు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, మనందరి కొరకు విమోచన క్రైదనముగా ప్రాణం పెట్టుకు వచ్చిన యేసు ఈయనే రక్షకుడు అని సువార్త ప్రకటించడానికి అందుకు రాశాడు అని చెప్పాను. ఎప్పుడు రాశాడు? మొదటి శతాబ్దంలో రాశాడు. అది మనం తెలుసుకున్న విషయాలు. రైట్, స్పీడ్ గాస్పుల్ అంటారు దీన్ని. వెంటనే అన్న పదం దేనికి లింక్ చేస్తాను చూడండి. వెంటనే అంటే బలా, మెప్పు పొందాడు కదా, మెప్పు పొందిన వెంటనే. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే నువ్వెప్పుడైతే బలపరచబడతావో, నువ్వెప్పుడైతే దేవుణ్ణి స్థిరపరచబడతావో వెంటనే నీకు శోధన ఉంది. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం చెప్తావో, ఎప్పుడైతే దేవుని పక్షాన నిలబడతావో, ఎప్పుడైతే దేవుని కొరకు నీవు నిలబడి ఇదిగో నేను దేవుని పక్షాన ఉన్నానని చెప్తావో, ఎప్పుడైతే దేవుని ఆశీర్వదిస్తాడో చెప్పండి, వెంటనే నీకు శోధన ఉంది. ఈరోజు నేను బాప్తీసం తీసుకున్నాను, ఈరోజే ప్రభు సాక్షిగా నిలబడుతున్నాను, ఇదిగో బహిరంగంగా నేను అందరూ ఎదుట ఒప్పుకుంటున్నాను యేసు ప్రభు ఒక్కడే నిజ రక్షకుడని చెప్పండి, వెంటనే శోధన. ఏమండి, మీరు గమనించారు ఎప్పుడన్నా? బాప్తీసం తీసుకున్నాను అందుకే నాకు శోధన వచ్చింది, ఈరోజు సాక్ష్యం చెప్పాను నాకు అందుకే శోధన వచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలామంది విన్నాను నేను. అర్థమైందా? రియల్గా చెప్తున్నాను. అంటే బలపరచబడిన వెంటనే ఏమున్నది? శోధన ఉన్నది. చూడండి, వెంటనే, తర్వాత మాట ఓడి కన్ను చేద్దాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను ఏం చేశాడు? అరణ్యమునకు త్రోసుకొని పోయెను. ఉందన్నమాట, ఎలా తీసుకెళ్ళాడట? పాయింట్ 1 నేను రాశాను, ఆయనను త్రోసుకొని పోయెను. అంటే యేసుప్రభుకి ఇష్టం లేకుండానా? అంటే యేసుప్రభు అనుమతి లేకుండానా? అంటే యేసుప్రభుని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడా? మీరు ఇక్కడ ఏ దృష్టితో చూడాలి? పరిపూర్ణ మానవుడుగా చూడాలి. ఎవరిని? గుడ్ ఆన్సర్, యేసుక్రీస్తుని. అంటే పరిపూర్ణ మానవుడుగా ఈయనున్నాడు, గుడ్. అయితే క్వశ్చన్ మార్క్, పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా తీసుకెళ్ళాడా అరణ్యానికి? దీని అర్థం ఏంటి చెప్తాను. ఆయన ఆధీనములో ఉండి అని అర్థం. త్రోసుకొని పోయాను అనే మాటకు అర్థం ఏంటమ్మా? పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండి అని అర్థం. నీ జీవితంలో, నా జీవితంలో ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. మనకు శోధనలు రావా? వస్తాయి. మనం శోధన జయించాలంటే ఎవరి సహాయం కావాలి? మళ్ళీ క్వశ్చన్ మార్క్,
ఏంటి పాస్టర్ గారు పరిశుద్ధాత్మ స్వాధీనం అంటే? చెప్తాను. మనస్సాక్షికి లోబడుటయే పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండుట. సింపుల్ ఆన్సర్. నీ మనస్సాక్షికి నువ్వు లోబడుతున్నావా? నీ మనస్సాక్షికి నీ విధేయత చూపిస్తున్నావా? అట్లయినచో నీవు పరిశుద్ధాత్మ ఆధీనములో ఉన్నావని దీని భావం. కాబట్టి శోధన జయించాలంటే ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేవుని బిడ్డలారా, వెంటనే పాయింట్ 2కి వద్దాం. గమనించండి పాయింట్ 2. పాయింట్ 2లో ఏం కనపడుతుంది? ఆయన సాతాను చే సాతాను ఆయనను సాతాను శోధించుచు. శోధన ఎన్ని రకాలుగా వస్తాయి? యేసు ప్రభువుకి వచ్చిన శోధన ఏంటి అది వివరిస్తాను ఇప్పుడు. ఏమన్నాను? శోధన ఎన్ని రకాలుగా వస్తాయి? యేసు ప్రభువుకి వచ్చిన శోధన ఏంటి అది వివరిస్తాను ఇప్పుడు. శోధన ఎన్ని రకాలు? శోధన 3 రకాలు. 1 సాతానుచే, 2 లోకముచే, 3 స్వకీయ దురాశలచే. యా 3 ఎగ్జాంపుల్ చెప్తాను. సాతానుచే శోధన ఎగ్జాంపుల్, ఉదాహరణ. దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా లూసిఫర్ ఏబు విషయంలో. ఆహా, ఉరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఏబు? ఏబు చుట్టూ కంచి వేసితివి, తనకు కలిగినదంతయు నీవు ఆశీర్వదించితివి కదా. ఇది ఎవరి నుండి వచ్చిన శోధన? సాతాను నుండి వచ్చిన శోధన. దేవుడు అంటున్నాడు, నో 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 నో, నా బిడ్డ ఆశీర్వాదములు బేచ్ చేసుకుని నన్ను నమ్మలేదు. నా బిడ్డ నన్ను నమ్మడానికి ప్రధానమైన కారణము నేనే. నో 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 నో. ప్రాణం అంటే ఇష్టం ఏబుకి. దేవుడు అంటున్నాడు, నో, ప్రాణం కంటే నన్నే ఎక్కువ. 2 రౌండ్లు శోధన ఆయనకి, 2 రౌండ్స్లో వచ్చాయి శోధన. మొదటి రౌండ్ ఆశీర్వాదం, 2వ రౌండ్ ప్రాణం. రెండిట్లో ఓడిపోయాడు ఎవరా? అపవాది. రెండిట్లో గెలిచాడు ఎవరా? దేవుడు. దేవుని పక్షాన బాగా వినాలి, నిలబడ్డాడు. కాబట్టి సాతానుడు దేవుని అనుమతితోనే శోధిస్తాడు. సాతాను నుండి వచ్చే శోధన. మరి సాతాన్ని జయించడానికి లేక ఆ శోధనను ఓడించడానికి ఏబు వాడింది ఏంటి? 2 పాయింట్స్. 1, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు శుద్ధి కలుగునుగాక. ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ చెప్పండి, నా శరీరము చీగిపోయినను, సజీవుడైన నా దేవుని నేను కన్నులారా చూచిన. 2 రౌండ్లో కూడా గెలిచాడా లేదా? ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. అమ్మ వింటున్నారు కదా, మనకున్న ఆస్తి అంతా ఒకసారి పోయిందనుకో ఎలా స్పందించాలి మనం? థ్యాంక్స్ ప్రభువా అనగలమా? శోధన చేయించినట్టేనమ్మా. నిజం, ఆస్తి అంతా బొక్కర్లా, రాత్రి దొంగలు ఇచ్చి నక్లీస్ ఎత్తుకోపోతే చాలు. వెంటనే ఎలా స్పందిస్తుంది? పగిలిపోద్దాము కదా. ఎక్కడున్నాడు యేసయ్యా? నా ప్రార్థన ఏమాయను? నా కన్నీరు ఏమాయను? నా దశంభాగాలు ఏమాయను? ఏమండి అంటే ఎట్లా ఉంటుంది ఆ స్పందన? చూసారా, శోధన ఓడిపోయినట్టు గెలిచినట్టు. ఐ అవుట్ అంతే. ఇంక దీనికి ఏమి పెద్ద ఎగ్జామ్స్ ఏమి అక్కర్లేదు నాన్న, సింపుల్ ఎగ్జామ్స్ అంతే, చిన్న పరీక్ష. అవుట్. శోధన మొదటి ఎలా ఉంటుందని చెప్పాను, సాతాన్ నుండి. ఓకే, ఇప్పుడు 2వ శోధన. లూసిఫర్ వెరీ డేంజర్ ఫెలో. లోకాన్ని చూపిస్తాడు, లోక పరిస్థితులను చూపిస్తాడు. వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు. ఒక ఆయన నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఒకసారి నా దగ్గరకు వచ్చి, సార్ నాకు 2000 కావాలి అన్నాడు. అదేంటండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు చాలా మంచి శాలరీ వస్తుంది, మీరేంటి నన్ను అడుగుతున్నారు? నేను కూలి పని చేసుకునేవాడిని. అప్పుడు నేను కూలి పని చేసుకునేవాడిని. కూలి పని చేసుకునే నన్ను అడుగుతున్నారు ఏంటి అన్నా నేను. లేదు లేదు సార్, నన్ను సార్ అని పిలిచేవాడు. నేను కూలివాడిని అయినా సార్ అని పిలిచేవాడు ఆయన. ఎందుకు పిలిచేవాడు నాకు తెలియదు, అటు పిలిచేవాడు. లేదు సార్, నా ప్రాబ్లము చాలా ఉంది, నేను చెప్పలేను. చెప్పండి, నాకు రీజన్ తెలియాలి, కారణం తెలియాలి, చెప్పండి అన్న. ఏం లేదు సార్,
మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత పక్కనే ఆమె పరిచయం అయింది మా ఆవిడికి. వాళ్ళ ఇంట్లో బీరువా ఉంది, వాళ్ళ ఇంట్లో సోఫా సెట్ ఉంది, వాళ్ళ ఇంట్లో డబల్ కాట్ ఉంది, వాళ్ళ ఇంట్లో తిరుపుల కాట్ ఉంది అని వాళ్ళు చూసి రోజు నన్ను వేధించేది. నేనేం చేశాను, పోటు తట్టుకోలేక ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్కటి తీసుకున్నా. చివరికి నాకు వచ్చిన ఆదాయం కంటే నేను కట్టే వాయిదాలు ఎక్కువైపోయి చివరికి ఏమైపోయాను, రెంట్ కట్టలేని స్థితికి వచ్చాను. శోధనేనా? మాట్లాడండి. శోధనేనా? ఏ శోధన ఇది? ప్రభువా అప్పులు తీర్చవా, ప్రభువా అప్పులు కట్టలేకపోతున్నా, ప్రభువా ఎంతకాలం వాళ్ళందరి చేత అడిగించుకోవాలా, నీకు జాలి లేదా నా మీద? నోరు ముయ్యి అంటున్నాడు దేవుడు. ఇది శోధన అండి. చాలామంది తెలియట్లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప. నాకు తెలిసి ఒక ఆమె ఉంది, ఆమెకు 300 ఆయాగా పనిచేస్తుంది అంగన్వాడి టీచర్ దగ్గర. చాలా చిన్న వయసులో చెప్తున్నా, 300 అంటే రోజుకి 10 రూపాయలు అండి. ఆ 300లోనే కుటుంబాన్ని పోషించిందండి ఆమె. ఒక సామెత ఉంది. ఏమ్మా ఏందా సామెత? పిండి కొలది రొట్టె, అంతే కదా. మనకు వచ్చే జీతాన్ని బట్టి మనం ఏం చేస్తాము? మనం కొనే వస్తువులు మారుతాయి. ఆదాయం పెరిగితే కాస్ట్లీ బట్టలు కొంటాం, ఆదాయం పెరిగితే కాస్ట్లీ ఇంట్లో ఉంటాం, అంటే రెంట్ కూడా పెరగద్ది. ఆదాయం తగ్గితే మన ఆదాయానికి తగ్గట్టే రెంట్ తీసుకో హౌస్లో ఉంటాం, మన ఆదాయానికి తగ్గట్టే వస్తువులు కొంటాం. శోధన అండి ఇది, శోధన. చూడొద్దు, బైబిల్ ఏం చెప్తుంది? నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా తిను. ఇవన్నీ శోధన. ఏ శోధన ఇది? లోకపు శోధన, భయంకరమైన శోధన ఇది. దీన్ని ఎలా జయించాలా? సింపుల్ ఆన్సర్. దీన్ని ఎలా చేయాలి? సంతృష్టి సహితమైన అంటే కలిగిన దానితో తృప్తి పొందు. నీకు ఎంత ఇస్తే అంత, ఉన్న దాంట్లోనే, ఉన్న దాంట్లో. అందుకే నీ భర్త శిరస్సు, భార్యని ఏమన్నాడు, నీ శిరస్సుకు లోబడు అనాలా అని బైబిల్ చెప్తుంది. ఈమెం చేసి వాళ్ళు చూడండి, ఈయన చూడండి, వాళ్ళకి బీరు ఉందండి, వాళ్ళకి అది ఉందండి. అందరి స్త్రీలు కాదండి, కొందరు. బైబిల్ చెప్తుంది నో. సాతాను యొక్క ప్లాన్ ఇది. జాగ్రత్త సుమా, బిడ్డలు వచ్చి అడుగుతారు, ఇసుకిస్తారు. మొదటి శోధన ఏం చెప్పాను? సాతాను. రెండవ శోధన ఏం చెప్పాను? మొదటి శోధన జయించడానికి ఏంటి, రెండు పాయింట్ చెప్పాను. ఏంటి? ఎకోవా ఇచ్చాను, ఫినిష్. నేనేం చూడను, ఏం జరిగినా లోకంలో నాకు ఏసై కావాలి, అది మొదటి. రెండోది ఇచ్చిన ఉన్న దాంట్లో తృప్తి. దట్స్ ఆల్. ప్రభువా ఈ పూటకి అన్నం పెట్టావు, ఈ పూటకి పచ్చడి మెతుకులు ఇచ్చావు, ఈ పూటకి పచ్చి పులుసు ఇచ్చావు, థ్యాంక్స్ ప్రభువా. ఒక మాట ఉంది నా బలే ఇష్టం, ఆ మాట సామెతల్లో, ప్రేమ లేని చోట క్రొవ్వును మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట ఎంతో శ్రేష్టం. వా, హ్యాపీ, సంతోషం. ఓకే, మూడో శోధన స్వకీయ దురాశ. చెప్పండి, మూడో శోధన ఏంటి? ఎవడైనను శోధింపబడిన ఎడల నేను దేవుని చేత శోధింపబడుతున్నానని వాడు చెప్పకూడదు. స్వకీయ దురాశల చేత వేడవబడిన వాడై మరలు కలపబడుతూ. స్వకీయ దురాశ, మూడో శోధన పేరు చెప్పండి. స్వకీయ దురాశ, ఇచ్చలు, కోరికలు. నా భార్య అంత అందంగా లేదు, నా భర్త అంత అందంగా లేడు, అర్థమైందా? చూసారా, ఇచ్చలు, కోరికలు. నేను పొరపాటును పెళ్లి చేసుకున్నా, ఈమెయితే బాగున్ను, ఆయన అయితే బాగున్ను. చూసారా, శోధన ఇది. చూసిన కాడించి శోధన, శోధన ఇది. లూసిఫర్ చేస్తాడు స్వకీయ దురాశల వల్ల కలిగే శోధన ఇది. ఏమండి, ఒక ఆమెకి విపరీతమైన బంగారు పిచ్చి పాప. ఆ బంగారం అంతా ఇంత పిచ్చి కాదు, పొద్దున్న లేచిన ఆయన సాయంకాలం అదే పిచ్చి. బూటి కింద చచ్చిపోయింది. సావుగానే ఎక్కడికి పోయిందంటే నరకానికి పోయింది. ఆ నరకానికి పోయిన తర్వాత ఒకటే ఏడుపు, ఒక అడుగుతున్నారంటే, ప్రభువా ఈమె ఎందుకు వచ్చింది నరకానికి అంటే, బంగారం మీద మనసు పెట్టి 24 గంటలు విగ్రహార్థం మార్చుకొని నరకానికి వచ్చిందని చెప్పాడు. ఆమె దాహం 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 అంటే వాళ్ళు ఒక విపరీతమైన ద్రావకం కలిపి నోట్లో పోస్తుంటే ఆ సైతాను దూతలు, అది కాదు నాకు బంగారం, అది కాదు నా బంగారం అంటుందంట. అక్కడికి పోయి కూడా నరకంలో కూడా ఏ ఆశమ్మా? స్వకీయ దురాశ. ఓకే,
చెవిలో కమ్ములు పెట్టుకో, ఒక తాడు వేసుకో, పెళ్ళయింది అన్నాడు గుర్తుగా, ఒక ఉంగరం పెట్టుకో. ఐదేళ్ళకు ఉంగరం అవసరమా? తగు మాత్రం ఉందమ్మా మాట, ఆ మాట ఉంది తల్లి, తగు మాత్రం. సింపుల్గా ఉండు, సింపుల్గా ఉండు. ఎద్దలు పట్టి ఎందుకు? చూడగానే ఏమనిపిస్తుంది? శోధన కదా, చెప్పండి, శోధన కాదా? సింపుల్గా ఉండండి, మీ జోలికి ఎవరైనా వస్తారేమో. నిజం తల్లి, సింపుల్గా ఉండండి. సింపుల్ బట్టలు కట్టుకోండి, సింపుల్ అంటే స్టైల్గా ఉండకండి. స్టైల్ మాని సింపుల్గా ఉండి, మీ జోలికి ఎవరు రారు. మీరు స్టైల్ మెయింటైన్ చేయండి, ఎంతమంది చూస్తారు మీ సాయి? మగోళ్ళైనా ఆడవాళ్ళైనా అందరి సంగతి చెప్తున్నా. స్టైల్ మెయింటైన్ చేయబాకండి, సింపుల్గా బతకండి. శోధన చెప్పండి, శోధన, సుఖీయ దురాశ, శోధన. సింపుల్గా లైఫ్ని సింపుల్గా లీడ్ చేయండి, ఎంత బాగుంటుందో. మీకు ఏ శోధన రాదు. ఏ శోధన తెలుసుకోవాలి ఇప్పుడు మనం? అసలు ఏసైకి వచ్చిన శోధన, ఏసైకి ఏ శోధన వచ్చింది? ఏసయ్యకు వచ్చిన శోధన పాపము ప్రేరేపించే శోధన కాదు. పాపము చేయడానికి ప్రేరేపించే శోధన కాదు. వై? ఎందుకని? ఎందుకని? యేసు ప్రభు జీన్స్లోనే పాపం లేదు. నాలో ఎవడైనా పాపం ఉందని రుజువుపరచగలడా, స్థాపించగలడా? మరి ఎందుకు వచ్చిందా యేసు ప్రభుకి శోధన అండి? ఆయనకున్న హక్కులు సింపుల్గా. అందుకే మనం ఏం చేయాలంటే మూడు సువార్తలు చదవాలా, మనకి ఈజీగా అర్థమైపోద్ది. యేసు వార్తలు ఏముందో, మత్తయి సువార్తల క్లారిటీ ఉంది. నీవు దేవుని కుమారుడు అయితే, అది కాంటెక్స్ట్. శోధన ఎందుకు వచ్చిందంటే అది కాంటెక్స్ట్. ఆయనకున్న అధికారం, ఆయనకున్న హక్కులు, దేవుణ్ణి పక్కన పెట్టి, తండ్రిని పక్కన పెట్టి, తండ్రిని అవాయిడ్ చేసి, తండ్రి అనుమతి లేకుండా, తండ్రి చిత్తము లేకుండా వాడు, అది ఆయన కలిగిన శోధన. ఏమిచ్చాడు జవాబు? మనుషుడు రొట్టి వలన కాదు. ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చాడు? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఒడిపేడ గెలిచాడా? గెలిచాడు. మన ఆయుధం ఏంటి? వాక్యం. చెప్పండి మన ఆయుధం ఏంటి? నేను మూడిట్లో వాక్యం తీసుకొచ్చాను, గుర్తుందా మీకు? మూడిట్లో మొదటి శోధన ఏంటి? సాతాన్ ఏం చెప్పాను దానికి? యెహోవా ఇచ్చాను. రెండు, సెకండ్ రౌండ్లో ఈ చర్మము లేక దేహం చీకిపోయినాను, మరొక సినిలోకి వెళ్ళిపోతాను, అదే కదా వాక్యం చెప్పేది. రెండో శోధనకి ఏం చెప్పాను? కలిగిన దానితో తృప్తి. మూడో శోధనకి ఏం చెప్పి? ఆత్మచేత శరీరక్రియలు చంపాలి. ఆత్మచేత శరీరక్రియలు ఎందరు చంపుదురు, వారు బ్రతుకుదురు అని ఉంది బైబిల్లో. ఆత్మానుసారమైన మనసు జీవమని ఉంది. ఓకే, ఏసైకి వచ్చిన శోధన ఏంటో తెలుసుకున్నాం, మనకు కలిగే శోధనలు ఏంటో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనకి ఎన్ని రకాల శోధనలు వచ్చినా మన శోధన మనం గెలుస్తామా గెలవమా అన్నది ప్రశ్న. పాయింట్ వన్ అయిందా? వన్ అయింది. పాయింట్ టూ అయిందా? టూ ఏంటి? ఆయన సాతానుచే. ఇప్పుడు పాయింట్ త్రీకి వస్తున్నా. శోధన ఎక్కడ? యహ్, అక్కడ రాయబడి ఉంది, 40 దినములు ఆయన 40 దినములు అరణ్యములో అడవి మృగములతో కూడా ఉండెను. మొదటి ఆదాము శోధన ఎక్కడ? ఏదోను వనములు. కడవరి ఆదాము శోధన ఎక్కడ? అరణ్యములు. మొదటి ఆదాముకు ఆకలి ఉందా? మొదటి ఆదాముకు శోధన వచ్చినప్పుడు ఆకలి ఉందా? ఎందుకు మొదటి ఆదాముకు ఆకలితో ఉన్నాడా? మొదటి ఆదాముకు శోధన వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నాడా? మరి ఉందంటున్నారు. ఆకలి అంటే, ఆకలి అంటే ఉపవాసం ఉంటే కదా వస్తుంది. ఉపవాసం లేడు అని అర్థం. మొదటి ఆదాము ఉపవాసం లేడు. ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏదోను వనములో ఉన్నాడు. మరి ఏం చెప్పాడు? ఇదిగో ఈ యొక్క ఏదోను వనములో ఉన్న ఏ పండైనా తినవచ్చు, ఒకటి తప్ప, రుచి కలిగిన అన్నీ తినవచ్చు. అట్లాంటి అలాంటప్పుడు శోధన వచ్చింది. అన్నీ బాగున్నప్పుడు వచ్చింది శోధన మొదటి ఆదాముకి. ఓడిపోయాడు, గెలిచాడా? కడవరి ఆదాం ఎక్కడున్నాడు? ఎవరి మధ్య ఉన్నాడు? క్రూర మృగాల మధ్య ఉన్నాడు. ఏమొచ్చింది యేసు ప్రభుకి? గెలిచాడా ఓడిపోయాడా? శోధనపై అధికారం. చెప్పండి, శోధనపై
అధికారం. అంటే నీకు ఈ లోకములో అరణ్యము లాంటి లోకములో ఏ పరిస్థితుల్లో శోధన వచ్చినా నువ్వు శోధన గెలవగలవా? గెలవగలవు. ఎట్లనగా? ప్రభు పక్షాన నువ్వు ఉంటే, ప్రభు నీతో ఉంటే, ప్రభు మీద నువ్వు ఆధారపడితే శోధన ఖచ్చితంగా చేయి. నా ప్రశ్న ఏంటంటే, శోధన అందరికి వస్తుందా రాదా? చెప్పాలి, ఎస్ ఆర్ నో. శోధన అందరికి వస్తుందా రాదా? యేసు ప్రభుకి వచ్చినప్పుడు మనకెందుకు రాదు కదండి. అయితే ప్రశ్న, శోధన అందరికి వస్తుంది కానీ శోధనకు లొంగకూడదు. శోధనకి మితంగా తినడం శోధన కాదు, మితిమీరి తినడం శోధన. ఏదైనా మితిమీరితే శోధన, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ప్రశ్న వేసుకోండి, అవసరమా కావాలా? చెప్పండి, అవసరమా కావాలా? అవసరము అది మితం, కావాలి అది శోధన. అవసరము లేనిదాన్ని ఏమంటాం నాన్న? కావాలి అది శోధన. అవసరమైంది కోరుకోవడం శోధన కాదు. ప్రతి పురుషుడు ఒక భార్య, ప్రతి పురుషుడు స్త్రీ ఒక భర్త, అది అవసరం. ఉండి కూడా ఇంకా కావాలి, దాన్ని ఏమంటారు? అది శోధన. గుర్తుపెట్టుకోండి ఆ పదాలని, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. లాస్ట్లో ఒక మాట ఉంది, దేవదూతులు ఆయనకి ఏమి చేసిరి? పరిచర్య. రైట్, వినండి. దాని అర్థం ఏంటంటే, భోజనం పెట్టారు వాళ్ళు ఎవరికి? ఏసైకి. మరి ఆయన 40 రోజుల తర్వాత ఆకలి ఉన్నాడు కదా, పరిచర్య చేసిరంటే భోజనం పెట్టారు. ఓకే, దీని అర్థం ఏంటంటే, దేవుడు నీ ఆకలి తీరుస్తాడు, దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పార్ట్ వన్, పార్ట్ టూకి వెళ్ళిపోదాం త్వర త్వరగా. పార్ట్ టూలో ఏంటండి? పాపంపై అధికారం. దీంట్లో మళ్ళీ 1 2 3 1, యా కాలము సంపూర్ణమయ్యున్నది. ఏ కాలం? మెస్సయ్యా ప్రత్యక్షమైన కాలము, రక్షించే కాలము, విమోచించే కాలము. మెస్సయ్యా ఆనాడు మొదటి ఆదాము శోధనకి గురైనప్పుడు వాగ్దానం చేశాడే, పంపిస్తానని భూమి మీదకి. ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళ రక్షణార్థమై మానవ కోటికి శిల్వ యజ్ఞము చేసి రక్షణ కార్యము జరిగిస్తానని చెప్పాడే. ఆ కాలము ఏమైనది? సంపూర్ణమైనది. ఇప్పుడు కాలం గురించి కాసేపు మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, శాపంపై పాపంపై మనకు విడుదల రావాలి అని అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సమయాన్ని వేస్ట్ చేయకూడదు, సమయాన్ని వాయిదాలు వేయకూడదు, కాల వ్యాపన చేయకూడదు. పర్వాలేదు బ్రదర్, పర్వాలేదు సిస్టర్, నాకు ఇంకా టైం ఉంది, నాకు ఇంకా వయసు ఉంది, నేను తర్వాత చూసుకుంటాను, తర్వాత బాప్తీసం తీసుకుంటాను, తర్వాత మారు మనసు పొందుతాను అనకూడదు. రేపుకు రూపు ఉండదు, ఏ సమయంలో ఏమి జరుగునో తెలియదు. బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞాను వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకునుడి. ఎలా నడుచుకోండి నాన్న? జ్ఞానుల వల్లే నడుచుకునుడి. సమయము చాలా విలువైనది దేవుని బిడ్డలారా. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రభువులో ఎదగడానికి, పరిశుద్ధంగా జీవించడానికి టైం అంతా వేస్ట్ చేసి సమయం అంతా పోగొట్టుకొని రేపు నువ్వు బాధపడినందువల్ల ప్రయోజనము లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం? అంటే దేహం వదిలిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇది నరకమా ఇది పరలోకమా అని చూసి బెంబేలు ఎత్తిపోయి ప్రభువా నువ్వు ఇచ్చిన సమయం అంతా పోగొట్టుకున్నానని కేకలేస్తే అదే దాని పేరు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. పాయింట్ వన్, ఏ కాలం గురించి మాట్లాడుకున్నాం? మెస్సయ్యా ప్రత్యక్షమైన కాలం, రక్షించే కాలం. ఈ సమయాన్ని మనం ఏం చేయకూడదని చెప్పుకున్నాము? దినములు చెడ్డవి కనుక వాటిని ఏం చేయకూడదు?
వ్యర్థంగా పోనీయకూడదు, వాటిని సద్వినియోగము చేసుకోవాలి. ఉన్న టైం గమనించాలి. టుడే ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నా, ఎంత సమయాన్ని ధ్యానానికి ఇస్తున్నా, ఎంత సమయం పనికి ఇస్తున్నా, ఎంత సమయం నిద్రకి ఇస్తున్నా, ఎంత సమయం మాట్లాడడానికి ఇస్తున్నా, ఎంత సమయం టీవీకి ఇస్తున్నా, ఎంత సమయం సెల్ ఫోన్కి ఇస్తున్నా, థింక్ చేయాలి మనం. చేసి వీటిని ఏటిని అవాయిడ్ చేసుకోవాలో చూసుకోవాలి మనం. చేసుకొని దేవునికి నేను సమయము మిన్నగా ఇవ్వగలుగుతున్నానా, దేవునికి చాలామంది చాలాసార్లు ఇలా చెప్తుంటారు, అసలు నాకు టైమే లేదు సిస్టర్, అసలు నాకు టైమే లేదు బ్రదర్, అంటే నాకు సమయమే లేదు బ్రదర్, అస్సలు మా బైబిల్ చదువుతున్నావా, అస్సలు సమయం లేదండి అమ్మా, దేవుని వాక్యాన్ని చర్చిలో చెప్పింది వారంలో మధ్యలో ధ్యానం చేస్తున్నావా, అస్సలు సమయం లేదు బ్రదర్ సిస్టర్ బ్రదర్, అస్సలు పిల్లలు కుటుంబము సంసారం వండాలా, మళ్ళీ తోమాలా, మళ్ళీ ఓడవాలా, మళ్ళీ పండుకోవాలా, మళ్ళీ లేయాలా, మళ్ళీ ఓడవాలా, సరిపోయింది, మార్తమ్మ పనే మార్తమ్మ పని, మార్తమ్మ పనే మార్తమ్మ పని, మరియమ్మ పని లేదు. ఏంటి మరియమ్మ పని మార్తమ్మ పని? మరియమ్మ ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? వాక్యం. ఏంటి మార్తమ్మ ఏం చేస్తుంది? తోమడం వండడం పెట్టడం, తోమడం వండడం పెట్టడం. ప్రభువా నీకు చింత లేదా? ఎందుకు నీకు వండి పెడుతుంటే ఆమె నీ దగ్గర కూర్చోవడం ఏంటి ప్రభువా? ప్రభు అన్నాడు, అమ్మ మార్తమ్మ ఇది ఉత్తమమైనది. మరి ఆ ఎన్నుకున్నది ఏంటట? ఉత్తమమైనది. అది ఆమె యొద్ద నుండి జాగ్రత్త, ఎన్ని బండ్లు మాంసము వండి పోసినా ఈ పొట్ట చాలని చెప్పదు. అదే 2 గంటలో 1 గంట హార్ట్ ఫుల్గా దైవ సన్నిధిలో గడిపి దేవుని వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యానికి నువ్వు లోబడితే అంటుంది, చాలు నాకు, చాలు ఈ డబ్బు ఈ లోకం ఈ అంతస్తులేమొద్దు, నాకు యేసు చాలు. అదే కదా సమరయ స్త్రీ చెప్పింది, ఈ నీళ్లు త్రాగువాడు మరలా మరలా దప్పిక, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. సంతృప్తి, ఆత్మకు జీవము దేవుని మాట, దేవుని వాక్. ఏమండి మన లైఫ్లో సంతృప్తి అనేది? యేసు ప్రభు ద్వారా అనేక ఈ జీవాత్మకు పరమాత్మ స్పర్శ తగిలినప్పుడే ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. దర్శాలు అప్పుడే ఆత్మకు సంతృప్తి కలుగుతుంది, అంతే. ఇంకంతకు మించి నువ్వు ప్రపంచంలో అన్నీ తీసుకొచ్చి పెట్టినా ఆత్మకు సంతృప్తి కలగదు, 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 కలగదు. పాయింట్ 1 ఏం చెప్పాను? సమయం. పాయింట్ 2 వెంటనే దేవుని రాజ్యము సమీపించి అన్నది. వాహ్, ఏంటో వండర్ఫుల్ వర్డ్స్ అని. ఏమండి అంటే ఏంటి దీని అర్థం? మీ గతంలో చెప్పాను దేవుని రాజ్యం గురించి ఎన్ని దశలు? 5 దశలు. 1 ప్రవచింపబడిన రాజ్యము, 2 సమీపింపబడిన రాజ్యము, 3 మధ్యస్థ రాజ్యము, 4 వెయ్యేండ్ల పాలన రాజ్యము, 5 నిత్యత్వపు రాజ్యము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రాజ్యం ఏ రాజ్యం చెప్పండి? దశలు ఎన్ని చెప్పాను నాన్న? పోన్లే 5 పక్కన పెట్టండి, మళ్ళీ వీడిని ఎడగొడతాను. 3 భాగాలు. 1 ఆధ్యాత్మిక రాజ్యము, 2 వెయ్యేండ్ల సహస్రాబ్ది రాజ్యము, 3 నిత్యత్వపు రాజ్యం. ఈ 3 ఏ రాజ్యం చెప్పండి? గుడ్ ఆన్సర్, ఆధ్యాత్మిక రాజ్యం. 5 దశలో చెప్పాలంటే సమీపంబడిన రాజ్యం, 3 భాగాల్లో చెప్పాలంటే ఆధ్యాత్మిక రాజ్యం. ఎస్, మీకు గమనించారా మత్తయి సువార్త 3 అధ్యాయంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇక్కడ ఇక్కడ నానా, ఇప్పుడు చదివారు కదా, ఇక్కడేముంది? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. రెంటికి తేడా ఉందా చెప్పండి రా. పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి తేడా ఉందా? దేవుని రాజ్యం ప్రజెంట్ ఆధ్యాత్మిక రాజ్యం, రేపు 1000 ఏళ్ల పాలనలో చూడబోయే రాజ్యం, ఆ తర్వాత చూడబోయేది పరలోక రాజ్యం. తేడా అర్థమవుతుందా మీకు? ఏం చెప్తున్నాను, దశలు ఇవి. టోటల్ పరలోక రాజ్యం అంటాం అన్నిటినీ, బట్ 5 దశల్లో ఉంది. 1 ప్రవచింపబడింది, 2 సమీపించింది, 3 మధ్యస్థ అంటే మన హృదయంలో ఉన్నది, 4 వెయ్యేళ్ల పాలనలో చూస్తాం, 5 నిత్యత్వంలో చూస్తాం. పాయింట్ 2కి వచ్చాం. పార్ట్ 2లో 2వ పాయింట్ చెప్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, రాజు ఎక్కడుంటే రాజ్యం అక్కడుందా లేదా? ఏమ్మా రాజు ఉన్న చోట ఏముంటుందిరా? ఇప్పుడు ఆ రాజు ఎవరు? ఆయన ఏమయ్యాడు? సమీపించాడు, కాలము సంపూర్ణమైనది, అదిగో ప్రత్యక్షపరచబడాడు మెస్సయ్యా. ఇప్పుడు రాజ్యం ఎక్కడుంది? ఆయన ఉన్న చోటనే రాజ్యం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఏ రాజు? యా, ఆయన అధికారం కింద మనం ఉంటే అదే దేవుని రాజ్యం, ఆయన మాటకు లోబడితే అదే దేవుని రాజ్యం, ఆయనకు విధేయత చూపిస్తే అదే దేవుని రాజ్యం.
దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు ఈ రాజ్యములో ఏమీ లేవు, ఏమి ఉన్నాయి? ఈ రాజ్యములో ఏమీ లేవు, ఏమి ఉన్నాయి? ఏమీ లేవు. కన్నీరు లేదు, కష్టాలు లేవు, కడగండ్లు లేవు, జబ్బులు లేవు, మరణము లేదు, వివాహాలు లేవు, కుటుంబ సమస్యలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, అప్పులు లేవు, రాజకీయాలు లేవు. లేనివి మరేమున్నాయి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి, ఆనందం. ఇక దుఃఖము లేదు, ఇక మరణము లేదు, ఇక ఆవేదన లేదు. అక్కడ ప్రతి భాష్య బిందువు ఆయన తుడిచివేయను. మరి శాంపిల్, ఆ నిత్యత్వములో నువ్వు పొందబోయేదాన్ని శాంపిల్గా ఇక్కడ భూమి మీద నువ్వు అనుభవిస్తున్నావా? ఈ రాజ్యాన్ని లేదు అని అంటే థర్డ్ పాయింట్కి రండి. అయితే మారు మనసు పొందండి. వాహ్, ఏమిచ్చాడండి సీక్వెన్స్! మా వింటున్నారు జాగ్రత్తగా. పాయింట్ వన్ ఏం చెప్పాను? మెస్సయ్య ఏమయ్యాడు? మెస్సయ్య ప్రత్యక్షపరచబడ్డాడు. కాలము సంపూర్ణమైంది వెంటనే. ఆయన ఏమయ్యాడు? సమీపించాడు. మరి రాజ్యం ఇలా ఉంటుంది, రాజ్యం యొక్క లక్షణాలు ఇవి. మరి రాజ్యం మీకు కావాలనా? అయితే ఓపెన్ చేయండి, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. చూసారు ఆ సీక్వెన్స్, చూసారు ఎంత అద్భుతంగా ఉందో. చెప్పాను మీకు కదా, గతంలో చెప్పాను. మారు మనసు అంటే ఏంటి చెప్పండి, మర్చిపోయారా చెప్పండి? మారు మనసు అంటే ఏంటి చెప్పలేదా? చెప్పండి నాన్న, మారు మనసుకి నిదర్శనాలు చెప్పాను మీకు నేను. చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. మీరు ఒక్కరు చెప్పినా అందరు చెప్పినట్టు లెక్క. చెప్పండి రా, అదే మూడు మాటలు చెప్పండి చాలు. ఏమని చెప్పాను నేను గతంలో? మారు మనసుకు మూడు మెట్లు చెప్పండి. వాళ్ళని విడదీసి మళ్ళీ ఇది కూడా చెప్పున్నాను, ఇన్ని వద్దు. ఇన్ని ఒక కొండ గుర్తుపెట్టుకోండి. మారు మనసు అంటే ఏంటి? సింపుల్. పోనీ ఇప్పుడైనా ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ వన్, అవగాహనలో మార్పు. నెంబర్ టూ, అనుభూతిలో మార్పు. నెంబర్ త్రీ, చిత్తములో మార్పు. చెప్పండి. నెంబర్ వన్ అవగాహన, నెంబర్ టూ అనుభూతి, నెంబర్ త్రీ చిత్తములో మార్పు. దీన్ని ఈజీగా మనం చెప్పుకుందాం. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే మెటానోయ్. దాన్ని తెలుగులో ఒకవేళ మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవాలంటే, మనస్సు అనేది చెడు వైపుకు లాగిన ప్రతిసారి మంచి వైపుకు మళ్ళించుకునే ప్రయత్నం. మంచి వైపు అంటే ఏంటి? మళ్ళా యేసు వైపు అని. గుడ్ ఆన్సర్. ఇంగ్లీష్లో ఇంకో పదం ఉంది, యు టర్న్. మీరు ఎప్పుడైనా వెళుతూ ఉంటారు, ఆ వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక రూట్ తెలియదు, పక్కన వాళ్ళు అడుగుతాం, ఏమండి మేము పలాన చోటకి వెళ్ళని. ఆయన అంటారు, జస్ట్ ముందుకెళ్ళి యు టర్న్ తీసుకోండి. యు టర్న్ అంటే ఏందా? అర్థమైంది కదా, యు టర్న్ అంటే చెప్తా వినండి. తప్పిపోయిన కుమారుడు పోయేటప్పుడు ఏమడిగాడు తండ్రిని? వెళ్ళేటప్పుడు ఏం చూపించాడు తండ్రికి? వీపురా చూపిలేదా? పోయేటప్పుడు ఏం చూపించిపోయాడా? వీపు. తిరిగి వచ్చేటప్పుడు ఏం చూపించాడా? అది యు టర్న్ అంటే. సింపుల్ ఆన్సర్ అంతే. ఏమన్నాడు లోకసువార్త 15:17లో? అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అవగాహనలో పశ్చాత్తపడ్డా, నేను పరలోకమునకు నా తండ్రికి. అది అవగాహనలో మార్పు. అనుభూతిలో మార్పు ఏంటి? రిపెంటెన్స్. చేసిన దాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. చిత్తంలో మార్పు వచ్చేమన్నాడు? ఎదురుగా నిలబెట్టరా, అరీ త్వరగా రా. ఈయనెవరా? ఈయనెవరా? తప్పిపోయిన కుమారుడు. ఈయనెవరా? వాళ్ళ డాడీ. అర్థమైందా? వచ్చి ఏమన్నాడా? నిలబడ్డాను. ఏమన్నాడా? పోయేటప్పుడు ఏం అడుగు, పోయేటప్పుడు ఏం చూపించాడా, ఇప్పుడు ఏం చూపించాడా? ఈయన తేడా చెప్తాను. వచ్చి ఏమన్నాడు తెలుసా? నానా, నీ కుమారుడికి అన్న యోగ్యత పోయింది, నాకు డిస్క్వాలిఫైడ్ అయిపోయింది, ఫినిష్. ఇది మొదలుకొని మీ పనివానిలో ఒక నేను. వినండి, కొడుక్కి పనివాడికి తేడా ఏంటి? నువ్వు రైట. ఇంకేమైనా డబ్బులు కావాలనుకో, మొక్కడు దిప్పు, అడి దిప్పు, ఎడ దిప్పాడా? ఇదో 1 రూపాయలు కావాలి. ఎవరి సైజ్ చూసా? తండ్రి సైజ్ చూసి కాదు, ఎడ చూసి. పక్క 1 రూపాయలు అవసరం, ఎందుకు రా, అవసరం అంతే. కొడుకు డైలాగ్ అది. ఇప్పుడు పన్ను సంగతి చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఏమన్నాడా? ఇప్పుడు ఈయన పనివాడు అనుకోండి, కాసేపు యజమానుడు ఉన్నాడు చూడండి బాగా. ఈయన యజమానుడు అనుకోండి, నేను నటిస్తా చూడండి. ఈయన యజమానుడు దగ్గర ఈయన ఏది పని చెప్తాడు నాకు. చిత్తం ప్రభు. ఎవరైపు చూశాడా? ఎవరైపు చూశాడా?
అర్థం కావట్లేదు మీకు? పనివాడు యొక్క డైలా, పనివాడు వచ్చి ఈయన ఒక ఈయన చెప్తున్నాడండి, నాకు పని చెప్తున్నాడు, ఎవరు యజమానుడు. ఇప్పుడు నేనేం చేశాను? చిత్తం ప్రభు. ఎవరు చూశానండి? కొడుకు అడు తిరుగు. అర్థమైందా? ఇది కావాలంతే ఇస్తావు ఇవా. వాళ్ళ ఆయన చూడు అంటే ఏం చూపించాడు చెప్పండి. యూ వుడ్ టర్న్. మార్మన్స్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, దయచేసి ఇందులో భావాన్ని క్యాచ్ చేయండి. పార్ట్ టూలో ఉన్నాం మనం. వన్ ఏం చెప్పాను, రెండు ఏం చెప్పాను, మూడేం చెప్పాను, సువార్తను నమ్మడి. మార్మన్స్కి ఎన్ని మెట్లు చెప్పాను? అవగాహన, అనుభూతి, చిత్తం. బాబు టైం లేదా? టైం లేది కా. ఏ క్షణములైనా భూమి ఖాళీ చేయాలి మనము. ఆలస్యం చేయబాకండి, టైం వేస్ట్ చేయబాకండి. ఈ డబ్బు ధనము నీ ఎంట రాదు, నీ కులము నీ వెంట రాదు, నీ ఆస్తులు నీ ఎంట రావు, ధరలోని ప్రేమలు స్థిరము కావు. క్రీస్తు యేసు కలవరి ప్రేమ కడవరకు ఆదరించిన నమ్మండి. బాప్తీసం తీసుకోండి ప్లీజ్, బాప్తీసం తీసుకోండి. బల్లో చేయండి. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. నేను తప్పులు చేస్తున్నా, నేను అబద్ధాలు ఆడుతున్నా, ఇంకా నేను సరిగ్గా లేను, నేను ఇంకా సరిగ్గా ఉండాలి, అప్పుడు తీసుకుంటా బల్ల. ఈ లోపల ప్రభు వస్తే చెప్పండి, నరకాన్ని పోతాం. అందుకే ఆ సీక్వెన్స్, కాలము సంపూర్ణము, సమయం 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 సమయం, టైం వేస్ట్ చేయొద్దు. ఎంతమంది వాయిదాలు వేస్తారండి, వచ్చే వారం తీసుకుంటాను బ్రదర్, వచ్చే వారం తీసుకుంటాను బ్రదర్. నేను చెప్తున్నా స్త్రీలకు ముఖ్యంగా, నువ్వు ఇంటికి దూరమైన బల తీసుకోవచ్చు, నువ్వింటికి దూరమైన చర్చికి రావచ్చు. ఎందుకంటే ఇవి మనకిప్పుడు లేవు. మనము ఎస్ఐ రక్తములో కడగబడ్డి మనం హోలీ అయ్యాము. మన హోలీని ప్రపంచంలో ఏది కూడా అపవిత్రం చేయలేదు. ఎస్ అయితే ఒకటి, ఒకవేళ కూర్చోవడము అంత అనీజీగా ఉంటే మానేయచ్చు, తప్పులేదు. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం. సో ఒకవేళ అలాగేమీ లేకుండా ఉంటే దానివల్ల చర్చికి మానాల్సిన బల్ల తీసుకోకుండా ఆపాల్సిన అవసరత లేదు. వెరీ క్లారిటీగా మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు బాగా అగ్ని జ్వాలలు మండుతున్నాయి, ఎవరన్నా ఒక దోష నిండా బుడ తీసుకొని దానికి ఇలా రాయగలరా చెప్పండి? ఎందుకని? చెయ్యి కాలి మసి మాడైపోద్ది. అట్లా ఆయన పవిత్రతను ఎవ్వరూ మురికిని అంటించలేరు. అటువంటి పవిత్రత ప్రభు మనకిచ్చాడు. కొట్టని చప్పట్లో ప్రైజ్ ద లార్డ్. అటువంటి పవిత్రత మనకిచ్చాడు. పార్ట్ త్రీ టూ అయిపోయింది నాన్న, పార్ట్ త్రీకి వస్తున్నా, పార్ట్ త్రీకి వస్తున్నా. చెప్పండి పార్ట్ త్రీ ఫైనల్ నాన్న. దేని మీద అధికారం? ఓకే, దీనికి ఇప్పుడు 3 పాయింట్ రాశాను, చూసారా? పాయింట్ 1, శిష్యులను చూచుట, శిష్యులను పిలుచుట, శిష్యులు ఆయనను 3 పాయింట్స్. చూచుట, ఈ నలుగురు శిష్యులు ఏం చేస్తున్నారు ఇక్కడ కదా? చేపలు పట్టుకుంటున్నారు, గాలాలు అదే వలలు చేసుకుంటున్నారు. పాపం ఏం చూశాడు? ప్రభు ఏం చూశాడు? ఏమండి ఏం చూశాడు? అక్కడ లిటరల్గా చూడండి, లిటరల్గా చూడండి ఏం చూశాడు. ఉందో బైబిల్ చూడండి రా, నాసా చూస్తారేంటి? లిటరల్గా చూడండి ఏం చూశాడు. వల వేయుట, చేపలు పట్టుట, వలలు. అర్థమైపోయింది? అది లిటరల్. దాని అర్థం ఏంటంటే వినండి, నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు, నీకున్న కడగండ్లు, నీకున్న కన్నీరు, నీకున్న ప్రాబ్లం, నీకున్న జబ్బులు, నీకున్న ప్రతి సమస్య ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు మోషేతో దేవుడు ప్రత్యక్షమయ్యేలాగన్నాడు, ఇదిగో ఐగుప్తిలో నా ప్రజలు శ్రమను నేను చూచి తిని. ఆగరు శారమ్మ నుండి వెళ్ళిపోయింది కదా, శారమ్మ దగ్గర నుండి వెళ్ళి పారిపోయింది. పారిపోయి అరణ్యములో ఏం చేస్తుంది ఆగరు? ఏం చేస్తుంది? అల్లాడి ఆకులు మేస్తుంది. నానే దిక్కు లేక ఇవేం చేసిందంటే భర్త స్థానం తీసేసుకుంది. అంటే యజమానురాల్లాగా ఫీల్ అయిపోయింది ఏమి, ఆ శారమ్మ మాత్రం దాసీరాల్లాగా ఏం చేసింది అంటే ఆ విషయం తట్టుకోలేకపోయింది. ఏమండి, లీగల్గా ఎవరికి హక్కులు ఉన్నాయి? మొదటి భార్యకి ఉన్నాయి, రెండో ఆమెకు రావు.
ఎక్కడికి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా రెండు ఆయనకి హక్కే లేదు. అందుకే తొందరపడి స్త్రీలు ఈ పొరపాటు చేయకండి, ఉంటే మొదటి భర్తతో ఉండండి, లేకపోతే హ్యాపీగా దేవుని కోసం బతకండి, ఫినిష్ అంతే. చచ్చిపోతే మాత్రం ఓకే చేసుకోవచ్చు. బతికుంటే సంగతి చెప్తున్నా నేను, బతికుంటే సంగతి చెప్తున్నా. అంతగా ఏమండి, వెళ్ళిపోయింది భర్త, కోలిపోయి నానేవాళ్ళు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి. సో ఐగుప్తు నుండి వచ్చిన ఈమెకి ఎవరున్నారు? నానే దిక్కెవ్వరు, ఒక దాసి కదండి, ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో నిట్టూర్పుల మధ్య, దుఃఖాల మధ్య, ఆవేదనల మధ్య, కన్నీళ్ళ మధ్య ఆమె సతమతం అవుతూ ఉంటే ప్రభు యెహోవా దూత ప్రత్యక్షమై మాట్లాడి బ్లెస్ చేశాడు ఆమెని. ఏమండి, ఆశీర్వదించాడు అక్కడ. ఎస్, ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె పెట్టిన పేరు ఆయన నీవు యెహోవా, నువ్వు చూచుచున్న దేవుడా. మన దేవుడు ఎవరండి? చూసేదేవుడు. అంటే చూసేదేవుడు అంటే ఏంటి అర్థం? చూచేదేవుడు అంటే ఆకలి తీర్చేదేవుడు అని అర్థం. చూచేదేవుడు అంటే అవసరాలు తీర్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుడు నీకున్నాడు, ఆ దేవుడు ఉన్నాడండి మీకు. పాయింట్ వన్ అయిపోయింది. పాయింట్ టూ, పిలిచాడు శిష్యుల్ని. ఏం చేశాడు? చూచాడు. రెండు, పిలిచాడు. ఫాలో మీ. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నానా అంతకుముందు పిలవలేదా వీళ్ళని? బైబిల్ బాగా చదవాలి మీరు. అంతకుముందు పిలిచాడా లేదా? ఈ శిష్యుల్ని ఇదే మొదటి టైం పిలిచాడా, అంతకుముందు పిలిచాడా? యా, అంతకుముందు దేనికి పిలిచాడు? అనుచరులుగా. ఇప్పుడు ఎందుకు పిలిచాడు? సేవకులుగా. నోట్ దిస్ పాయింట్. రెండు ఒకటేనా? అంతకుముందు ఎందుకు పిలిచాడు? అనుచరులుగా. ఇప్పుడు ఎందుకు పిలిచాడు? ఓకే. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని దేనికి పిలిచాడా? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని దేనికి పిలిచాడా? ఈ రెండిట్లో మళ్ళీ రా, వినండి. తెలియాలి కదా పాపం, వినండి. అనుచరులుగా అంటే అర్థము యేసుని లోకానికి చూపించేవారుగా. వినాలమ్మా జాగ్రత్తగా. శిష్యులుగా అని అర్థం. శిష్యులు అంటే ఎవరు ఇది నేర్చుకున్నట్టు? గురు విద్య. గురువు ఏమి నేర్పాడో అవి లోకానికి చూపించేవాడు అనుచరులు. సో అయిపోయింది. నేనేమంటున్నానంటే మొదట అనుచరులుగా పిలిచి తర్వాత సేవకులుగా పిలుస్తాడా, డైరెక్ట్గా సేవకులుగా పిలుస్తాడా? నోట్ దిస్ పాయింట్. అనుచరులు. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరా? అనుచరులు. నేను కూడా ఒకప్పుడు ఎవరిని మీతో పట్టా? అనుచరులు. కానీ స్పెసిఫిక్ కాల్ సేవకులుగా. సేవకుడికి అనుచరుడికి తేడా చెప్తున్నాను, వినాలి. అనుచరుడు అంటే నమ్మి యేసును ఫాలో అవుతున్నవారు, నేర్చుకుంటున్నాడు కదా. అనుచరుడు అంటే ఇంకా నేర్చుకుంటాడు, శిష్యుడిగా ఉన్నాడు. గుడ్. గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. గురువు యేసు ప్రభు. భాష గారు కాదు, మా గురువు జాషువా అని ఉంటారు కొంపదీసి. మీ గురువు యేసు ప్రభు. మరి జాషువా ఎవరు? పనికిమాలినోడు, సేవకుడు. సేవకుడు నెట్ చూస్తా ఉన్నాను, మన ఇంట్లో పని వాళ్ళు నెట్ చూస్తాం. అమ్మగారండి, అయ్యగారండి కూర్చోండి అంటారా మీరు పని ఇంట్లో పనిచేసే వాళ్ళని? చెప్తున్నానండి, సేవకుడు అంటే ఏంటో తెలుస్తున్నాను. మీరు గౌరవ. ఇప్పుడు నిన్న వస్తున్నానమ్మా, ట్రైన్లో వస్తూ ఉన్నా, బ్యాగ్లో ఏముంది? బైబిల్ ఉంది. పండుకుందాం. పాస్టర్ ఏం చేసింది? బ్యాగ్ మీద కాళ్ళు పెట్టమన్నది. ఏం గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి నేను? బైబిల్ పుస్తకమే కదండి, కాగితాలే కదండి, ఆడ ఏముందండి? వాక్యం అనేది లోనుండే. బైబిల్ ఏముంది? అలా అనుకోవచ్చు, కానీ అనుకోలేము. ఎస్, బైబిల్ బ్యాగ్ తీసి బైబిల్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ బైబిల్ కంటే ఆ పుస్తకానికి దేన్ని బట్టి గౌరవం వచ్చిందా? రాయబడిన. అట్లాగే పాస్టర్ గారిని దేవుడు వాడుకోబట్టి గౌరవం వచ్చింది. లాంటి వేస్ట్ పిలవు అవునా కదా? పాస్టర్ గారిని గౌరవిస్తున్నావు అంటే ఎవరిని బట్టి? ఆయన సేవకుడు కాబట్టి. ఇప్పుడు నేను సేవకుడు గురించి ఒక అద్భుతమైన రహస్యం చెప్తాను మీకు, వినండి. ముందు ఈయన ఏమయ్యాడు? అనుచరుడు. ఇప్పుడు ఏమయ్యాడు? అదే, దేనికి పిలువబడ్డాడు? ముందు అనుచరుడిగా పిలువబడ్డాడు, ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ సేవకుడు పని ఏంటో చెప్తానే వినండి.
నువ్వు కూడా ఈయన లాజరు చెప్పండి ఎవరా లాజర్ ఈయన యేసు ప్రభు ఓకేనా ఈ లాజర్ ఎక్కడున్నాడా సమాధిలో ఉన్నాడు దేంతో ఉన్నాడా కదా గట్టిగా పిలిచాడు యేసు ప్రభు ఎవరినా అప్పుడు ఏం పోయిపడిందా జీవం జీవంతో ఏమయ్యాడా లేచాడు కానీ ఇంకా ఏమున్నాయా దానికి ముందు ఈ లాజర్కి అడ్డం ఏముందా రాయి అప్పుడు ఆ శిష్యుల వైపు చూసి ఏమన్నాడా రాయి తొలగించమన్నాడు రాయి పో అంటే పోదా మరి ఎందుకు చెప్పాడు రాయి దీమని సేవకుడు నోట్ దిస్ పాయింట్ ఎవరు చేయాల్సిన పని సేవకుడు దీన్నే గాస్పుల్ మొట్టమొదట సేవకుడు అనుచరులు ప్లస్ సేవకుడు కలిసి చేయాల్సిన పని అనుచరులు చేయాల్సిన పని సువార్త పర్సనల్ ఎవాంజలిజం వ్యక్తిగత సువార్త కిరణం ఆ వ్యక్తిగత సువార్త కిరణం మీరు చేసి సంఘానికి తీసుకొస్తారు మీరు ఎవరినే శిష్యులు శిష్యులు తయారు చేస్తారు అమ్మ వినాలి మీరు ఇంకొకరిని ప్రభు దగ్గరికి ఇప్పుడు మీరున్నారు మా సిస్టర్ చర్చికి పోర్లా పోవట్లా ఎక్కడికి పోరా అయితే మా చర్చికి వస్తారా అంటే మీరు ఇంకొక నేను తీసుకొచ్చినట్టు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని కట్లు ఉంటాయి ఆ కట్లు ఇప్పే పని ఎవరిది సేవకుడిది ఇందాకేం చెప్పాను రాయి తీసే పని ఎవరిది అనుచరులది కట్లు ఇప్పే పని ఎవరిది చూడండి ఎంత సింపుల్ ఎంత వండర్ఫుల్ వర్డో చూడండి లేచాడు లేగానే మళ్ళీ ఏమన్నాడా యేసు ప్రభు కట్లు ఇప్పమన్నాడు వినండి అంటే రక్షింపబడిన తర్వాత కూడా ప్రతి మనుషులు ఏముంటాయి కట్లు అంటే ఏందా ఏదో ఒక వీక్నెస్ బలహీనత ఉంటుంది ఈ బలహీనతలు సేవకుడు వాక్యము దేవుని యొక్క శక్తితో ఆత్మ అభిషేకముతో ఆత్మ నడిపింపుతో ప్రకటించిన సువార్త విని ఒక్కొక్క బలహీనతలు తొలగిపోతున్నాయంటే అవి కట్లు ఇప్పబడి అంటే సేవకుడు పని ఏంటంటే క్రీస్తు స్వరూప్యములోనికి రూపాంతరపరచడం ఆ పిలుపుకు పిలువబడ్డారు వీళ్ళు ఒకప్పుడు అనుచరులుగా పిలువబడ్డారు ఇప్పుడు సేవకులుగా పిలువబడ్డారు కూర్చున్నానా ఫైనల్ లాస్ట్ వెంటనే ఉందన్నమాట అమ్మా ఒక్క నిమిషం ప్రభువా ఆగు ఒక్క నిమిషం అన్నారా అర్థమవుతుందా నాన్న ఫాలో మీ అట్ట బతకాల అన్నారా మాకు జీవనం అన్నారా ఇదివరకు పిలవబడ్డారు నాన్న కానీ వాళ్ళు పనులోళ్ళు ఇప్పుడు వదిలేయాలి ఇంకా అన్నీ వదిలేయాలా నా పని ఏంటి ఇక సరే వాళ్ళ పని ఏంటి సేవ ఆయన సేవ దేవుని కొరకైన సేవ దేవుని సేవ రెండు ఉన్నాయి దేవుని కొరకైన సేవ దేవుని సేవ ఎవరు చేశారు బైబిల్లో గుడ్ ఆన్సర్ దేవుని సేవ చేసి నా ప్రశ్న ఏంటంటే నేను కానీ ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే దేవుడు మనల్ని పిలిచినప్పుడు వాయిదాలు వేయకూడదు వెంటనే చెప్పండి అందరి మాట వెంటనే ఆలస్యం చేయకూడదు అరమరిక అంటే ఏమి తడుముకోకూడదండి వెంటనే లోపడ ఆయనకు అధికారం ఎవరి మీద అధికారం ఉంది ఆయనకి శిష్యుల పైన అధికారం వండర్ వరుసగా చెప్పండి శోధనపై పాపంపై వినండి నాన్న ఎట్లమ్మా దీన్ని ఏ రూట్లో తీసుకొస్తానో చూడండి ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఏంటి 1 2 3 దీన్ని వన్ చేయండి దీన్ని వన్ చేయండి చేశారా మొదట నేను పాపినని గుర్తించాను గుర్తించి ఏం చేశాను సువార్తను నమ్మాను నాకేమొచ్చింది రక్షణ వచ్చింది ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో అర్థమైందా బాగా వినాలి ఇక్కడ దేవుడు ఏం చేశాడు అర్థమైందా పిలిచాడు నేను పిలవగానే నాకేమర్థమైంది నా పాపం అర్థమైంది నేను పిలవబడ్డాను నా పాపాన్ని ఏం చేశాను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నాకేమొచ్చింది ఎప్పుడైతే మనం రక్షింపబడి దేవుణ్ణి ఎదుగుతూ ఉంటామో మనకేమొస్తుంది కానీ శోధనపై ఆయనకేముంది నిన్ను శిష్యులపై అధికారం అంటే అర్థం ఏంటి
అధికారం అంటే ఏంటన్నానా, ఆయన ఎవరు? సార్వభౌమవుతుడు, సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అన్నిటిపై ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు నన్ను పిలిచాడు నాన్న. ఎప్పుడు పిలిచాడు? 2002లో ఏం చెప్పాడు? నువ్వు నెల్లూరు పో అన్నాడు. నేను అన్నాను, నేను పోతాడు ఎక్కడ ప్రభు, సంఘం లేకుండా నేను ఏం చేసేదన్న. ఆయన అన్నాడు, మూతి ఇచ్చినాడు మేత పెట్టడా అన్నాడు. ఇది కథ కదమ్మా, తెలుసా మీకు? నేను పోను ప్రభువా, ఆడేం లేరు, నేను ఎట్టబోయేది, ఇక్కడ మంచిగా ఉంది, సంఘం ఉంది, చర్చి ఉంది, చాలా డబ్బులు ఇస్తున్నారు, తర్వాత బండి ఉంది, తర్వాత పోను ప్రియి, బండి ప్రియి, అన్నీ ప్రియే, అన్నీ ప్రియ వదులుకొని పోయి సంఘం, అరే సంఘం లేదు, ఏం లేదు, సేవ చేయమంటే తమాషా కాదు. రవి గారు మీరే సాక్ష్యం కదా. చంద్రశేఖర్ గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కూతురు, ఏమ్మా హెలినమ్మ, అంతేనా? వాళ్ళ ముగ్గురే, వాళ్ళ ముగ్గురికి వాళ్ళకి సాయంకాలం వచ్చి సువార్త అట్లా చెప్తూ ఉన్నాను కదా. 2002 అంటే జూన్ నెల 2వ తారీఖు, 6వ నెల, అర్థమైందా? అలా స్టార్ట్ అయింది సేవ. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేనుండి ప్రభు సంఘం లేకుండా ఎట్టబోయాను. ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, ఒక అడవి, ఆ అడవి మధ్యలో ఒక అడవి పక్కన ఒక వరి పంట, మధ్యలో అడవి, యువతలు వచ్చి ఒక మోటారు, ఒక పైపు, ఈ పైపు అడవిలో గుండా ఆ వరి పంటకి అంత పైపులో వాటర్ పోతుంటే అవి చాలక సూర్యరశ్మికి పంట ఏమైపోతుంది? అది చూసి ఆ పంట నెల్లూరు, ఆ పైపు, అర్థమవుతుందా వాక్యం, ఆ మధ్యలో అడవి సాతాను. కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికా? అప్పుడు నేను అన్నా, సరే నువ్వు కానీ నన్ను పిలిచావనడానికి నిదర్శనంగా నెల్లూరు పోతా. నేను ఏ ఇంటికి వెళ్ళి అమ్మా చర్చి పెట్టుకుంటాం స్థలం అని అడుగుతాను, మాకు రెంట్ ఉద్దనాల వాళ్ళు అంటారమ్మా. నువ్వు పిలిచావు కదా నన్ను, మరి నువ్వు పిలిచినట్టు నాకు ఎట్ట తెలుస్తుంది? నాకు తెలియాలి కదా. గిద్యోని అడగలేదా సూచన? ఏలి అడగలేదా సూచన? అన్న సరే ప్రొసీడ్ అన్నాడు. వెళ్ళా, వెళ్ళి వచ్చిన తర్వాత, ఇదిగో పాస్టర్ గారు చెప్తున్నా రెంట్ 1500, ఈ నెలలో ఒక్కరోజు తేడా వచ్చినా ఖాళీ చేయాలన్నది ఆమె. ఇదేంట్రా బాబు, దేవుడేమో ఇలా అడిగాను, ఈమెమో ఇంత కరాఖండికి చెప్తుంది అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రార్థన చేశాను, ప్రభువా ఆమె అంత కరాఖండికి చెప్తుంది, సరే నేను రాలే నెల్లూరు అని. ఆ రాత్రి గడిచిపోయింది, తెల్లారి కబురు, ఆ పాస్టర్ని ట్రమ్మనమ్మ పోయాను. పోతానయ్యా, రాత్రి దేవదూతలు కనపడి నాకు చెప్పారు, నువ్వంట నీకంటే రెంట్ లేకుండా ఇమ్మన్నాడు దేవుడు, తీసుకో. ఇది కథ కాదు, ఫాలో మీ, అర్థమైందా? వెంటనే వదిలిపెట్టేసాను. వాళ్ళంది పాస్టర్ గారు నీకు మెంటలా, ఏమైపోతుంది, నీకు ఎక్కడికి వెళ్తున్నావు, సంఘం లేకుండా ఎట్ట వెళ్తావు, పాస్టర్ అమ్మ కూడా మీకు ఎక్కడికి వెళ్తారండి, మీకు ఏమైపోయిందని ఎందుకు వెళ్తున్నారంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు ఏమండి? ముగ్గురితో ప్రారంభించిన సేవ ఈరోజు ఎంత తెలుసా? 650 300 ఫ్యామిలీస్. ఫాలో మీ, వెంటనే. అవునా? చూడండి వండర్ఫుల్ వర్డ్, వెంటనే. వెంటనే ప్రభు అన్నాడు చర్చి స్టార్ట్ చేయన్నాడు. ప్రభు డబ్బులు లేవు, నేను చెప్పాను కదా స్టార్ట్ చేయన్నాడు. ఈరోజు ఎంత అయిందో తెలుసా? ఏబిఎంలో 1 crore 1000 పెట్టే చర్చి, డబ్బులు ఉన్నాయా? లేవు. పోయి పాస్టర్ గారికి పరా, ఏది అని ఉండారు, దాన్ని ఉండరు, పార్న్ ఫండ్స్ వస్తున్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు వాడు పార్న్ ఫండ్స్ వస్తున్నాయి, ఒరే పార్న్ ఫండ్స్ కాదురా పరలోక ఫండ్స్ అని చెప్పరా. ఏ ఫండ్స్? సింగిల్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు ఎవరికి, మీరు ఫలాన్ని ఇవ్వండి అని కూడా ఎవరిని అడగలేదు. దేవుడు కట్టాడండి, ఫాలో మీ. మాట వింటే చాలండి మనం అద్భుతాలు చూస్తాం మనం. అంత గొప్ప దేవుడు మన గుండెల్లో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి డబ్బులు వచ్చే చర్చిలు కట్టచ్చు, సంఘాలు కట్టలేరు. ఏం కట్టొచ్చు అయ్యా? గోళ కట్టొచ్చు, ఆత్మలు ఎవరు సంపాదించలేరు. అది దేవునికి ఒక్కడికే సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. పాఠం సమాప్తం అయిపోయిందండి. ప్రభువుకున్న అధికారాలు, అధికారం 1, అధికారం 2. ఓకే, సో ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో వెంటనే మనం నమ్మి మన పాపాన్ని ఒప్పుకుంటే మన శోధనలు వస్తాయి, కానీ శోధన మీద కూడా మనకేముంది? అధికారం. ఓకే, సో పరీక్ష ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నేను దివ్యమైన నీ వాక్కుల చేత హెచ్చరించబడ్డాను, చాలా 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 సంగతులు నాకు బోధించావు, ప్రభువుకున్న అధికారాలు అన్న అంశం మీద మాకు బోధించావు. ఇన్ని అధికారాలు కలిగిన ప్రభు నా గుండెల్లో ఏమై ఉన్నావు? రాజు, రాజు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి రాజుకి మనం ఏం చేయాలి? మాట వెంటనే విని లోబడి ఆయన్ని వెంబడించాలి. అదొక్కటే, అదొక్కటే చేస్తే మనం వెంట ఏం పరిగెడతాయి? అద్భుతాలు. ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. అందరు నోరిప్పి చిన్న ప్రార్థన చేయండి. ప్రభు నన్ను క్షమించు, నేను సమయాన్ని ఏం చేస్తున్నా? వేస్ట్ చేస్తున్నా. శోధనకి ఏమవుతున్నా? లొంగిపోతున్నా.
నీ పిలుపుకి ఏం కావట్లేదు, లోబట్టలేదు. ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటి, శోధన జయించే శక్తి ఉందా, ఉంది. ఎవరిని బట్టి, యేసయ్యని బట్టి. రెండోది ఏం నేర్చుకున్నాను నేను, ఆయన రాజ్యంలో ఆనందించాలంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. చివరిగా ఏం నేర్చుకున్నా, నీ పిలుపుకి వెంటనే లోబడి నీ సేవ అనుచరులుగా ఉండాలి, నీ పిలుపు అందుకుంటే సేవకులుగా ఉండాలి. రెండుకి తేడా, అనుచరులు చర్చికి ప్రజలు నడిపిస్తారు, సేవకులు క్రీస్తు స్వరూపములోనికి మారుస్తారు. వాహ్, ఇది అది దేవుని పిలుపు ఉన్న వాళ్ళ లక్షణాలు. చెప్పండి అందరూ, అనుచరులు ఏం చేస్తారు, ఇతరులని దేవుని సన్నిధికి నడిపిస్తారు. సేవకులు ఏం చేస్తారు, వారిని క్రీస్తు స్వరూపములోనికి మారుస్తారు, అంటే కట్లు విప్పుతారు. బాహ్, నిజమైన సేవకుడు చేసే పని అది. అదే విన్నాం కదా, నిజమైన సేవకుడికి నిదర్శనం లాస్ట్లో విన్నాం కదా, సాక్ష్యం చేయండి. ప్రభువా, నేను ఎవరిని, అనుచరునా సేవకుడినా సేవకురాలిన, ఎలా ఉన్నాను నేను? నీ పిలుపు వచ్చిన రోజున నేను ఏం చేయకూడదు, ఆలస్యము చేయకూడదు, వెంటనే లోబడి నీ సేవకు వచ్చేయాలి. నేను నీ పిలుపును గుర్తించాలి. నీ పిలుపు ఉన్న వాళ్ళకి ఏమిస్తావు, వాక్యం వరమిస్తావు, జ్ఞానం వరమిస్తావు, బుద్ధి వాక్యం ఇస్తావు, వాళ్ళ ద్వారా సంఘాన్ని కడతావు, సంఘాన్ని స్థాపిస్తావు, సంఘాన్ని అభివృద్ధి చేస్తావు, సంఘాన్ని విస్తరింపచేస్తావు, సంఘ సరిహద్దులను విశాలపరుస్తావు. అది గాడ్ కాలున్న సేవకుడు ద్వారా దేవుడు చేసే పనులు. కాబట్టి ఇదంతా నిదర్శనంగా మాకు అర్థమైంది ఈరోజు వాక్యంలో. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు అందించిన దివ్య వాక్యం కొరకై నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు నేటి పాఠంలో మూడు అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. శోధనపై, పాపంపై, శిష్యులపై ఉన్న అధికారాలు ఏంటో. కాబట్టి నా జీవితంలో, మా జీవితంలో పిలుపుకు లోబడాలి, పాపక్షమాపణ పొందాలి, శోధన జయించాలి. ఆ విధంగా క్రమమైన పద్ధతిని మేము పాటిస్తే విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవిస్తాం. ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తిజం తీసుకోకపోతే వెంటనే మారు మనసుకు తగిన ఫలం ఫలించుదురుగాక, బాప్తిజం తీసుకుందురుగాక, నీ రాకకు సిద్ధపడుదురుగాక, వారికి ఉన్న పాపపు కట్లు తెగిపోవునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.